2019 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల చూపంతా ఆ నియోజకవర్గం పైనే హోరాహోరీపోరు. మీడియా మొత్తం అటువైపు. రాష్ట్ర ప్రజల దృష్టిని ఒక్కసారిగా తనవైపు మళ్లించుకున్న నియోజకవర్గంలో ఇప్పుడు నాయకుల సవాల్తో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఇంతకీ ఆ పార్టీ నియోజకవర్గం ఏది, ఆ స్టోరీ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఓ లుక్ అయ్యండి. కొడంగల్ ఆ నియోజకవర్గం పేరు చెబితే టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయ హోరాహోరీ పోటీ ఉండే నియోజకవర్గంలో 2019లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నుండి పట్నం నరేందర్ రెడ్డి మధ్య పోటీ హోరాహోరీగా సాగింది అని చెప్పుకోవచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యే రేవంత్ ను ఎలాగైనా ఓడించాలని కొడంగల్ నియోజకవర్గంలో నరేందర్ రెడ్డి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ అధిష్టానం పలువురు మంత్రులను రంగంలోకి దింపి అనేక అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గెలుపును సవాలుగా స్వీకరించిన పట్నం నరేందర్ రెడ్డి 10,000పై చిలుకు ఓట్లతో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవంత్పై విజయం సాధించారు. అప్పటి నుండి ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా నియోజకవర్గంలో అప్పుడప్పుడు పర్యటనలు కొనసాగిస్తున్న నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పలు సమావేశాల్లో ప్రస్తుత ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై ఘాటు విమర్శలు, సవాళ్లు విసురుతూ మాటల యుద్దం కొనసాగిస్తున్నారు. చివరికి ఇప్పుడు ఇద్దరి మధ్య వ్యక్తిగత విమర్శలు సైతం తారాస్థాయికి చేరాయి. నియోజకవర్గంలో అభివృద్దిపై బహిరంగ చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాళ్లు విసరగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సైతం ప్రతి సవాళ్లు విసిరారు. నియోజకవర్గంలో ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశానికి హాజరైన టీపీపీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరొక్కసారి పట్నంపై తీవ్ర విమర్శలు కురిపిస్తూ తన హయాంలో మాత్రమే నియోజకవర్గ అభివృద్ది జరిగిందని, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ది పనులను సైతం తానే మంజూరు చేయించానని, నియోజకవర్గ అభివృద్దిపై కొడంగల్లోని అంబేద్కర్ చౌరస్తాకు బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి సవాల్ విసిరారు. ఒక్కసారి చర్చకు రా.
ఏంటంటే సాటి ముఖాలకు కళ్యాణ లక్ష్మి లేకపోతే ఊళ్ళో ఉన్న పాస్బుక్ వస్తే పంచనీకి. ఈ పాస్బుక్ అనుసరించి పన్నీ తెలుసుకుంటే ఎమ్మెల్యే కావాలన్నా ఈ మూడు పాల్గొనడం మీకే వస్తుంది. దానివల్ల సత్తా కోసం నెల్లూరు అయితే నెల్లూరు పెట్టడానికి రికమెండ్ చేశానని ఈ పుస్తకం మీకే ఆసక్తి. రేవంత్ సవాల్ను స్వీకరించిన నరేందర్ రెడ్డి ప్రతి సవాల్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. 2017లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్న నువ్వు 2018లో అభివృద్ది పనులను ఎలా మంజూరు చేయించావో నియోజకవర్గ ప్రజలకు తెలపాలన్నారు. తన హయాంలోనే నియోజకవర్గంలో అభివృద్ది జరిగిందని చెప్పుకోవడం సిగ్గుచేటంటూ మండిపడ్డారు. టీపీసీసీ పదవిని డబ్బు పెట్టుకుని హుజూరాబాద్ ఎన్నికల్లో 25 కోట్లకు కాంగ్రెస్ క్యాడర్ను అమ్ముకున్నావంటూ మండిపడ్డారు. గతంలో కొడంగల్కు సిమెంట్ ఫ్యాక్టరీ, రైల్వే లైన్ తెస్తానని పోస్టర్లు వేసుకుని రేవంత్ రెడ్డి ప్రచారం చేశారని, ప్రస్తుతం ఎంపీగా కేంద్రంతో కోట్లాడి ఎందుకు తీసుకురాలేవంటూ ప్రతి సవాల్ విసిరారు. తాను గెలిచిన మూడేళ్లలో నియోజకవర్గ వ్యాప్తంగా 300 కోట్లతో పీఆర్ రోడ్లు, 200 కోట్లతో సీసీ రోడ్లు వేయించానని ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని కోస్కి, కొడంగల్, మద్దూర్లో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని, త్వరలో పూర్తి చేసి వాటిని ప్రారంభిస్తామని అన్నారు. అప్పట్లో కొడంగల్ నియోజకవర్గ అభివృద్దిపై చర్చకు సవాల్ విసిరితే దమ్ములేక పారిపోయి మళ్లీ బహిరంగ చర్చకు రమ్మనడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకుని తన ప్రతి సవాల్ను స్వీకరించి నియోజకవర్గ అభివృద్దిపై తగిన సాక్ష్యాధారాలతో బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. కొడంగల్ కోసికి మళ్ళా 20 కోట్లు శాంక్షన్ అయ్యి 50 కోట్లు మంది మున్సిపాలిటీలు తెచ్చి అభివృద్ధి చేస్తా ఉన్నాం. పనులు జరుగుతున్నాయి, డ్రైన్లు జరుగుతున్నాయి, సీసీ రోడ్లు అవుతా ఉన్నాయి, పెద్ద ఎత్తున నేషనల్ హైవే కూడా శాంక్షన్ చేయించినాము. ఢిల్లీలో ఉన్న ఎంపీకి 707 కోట్లు నేషనల్ హైవే తీసుకొచ్చి పెద్ద ఎత్తున దాన్ని ముఖ్యమంత్రి గారు లెటర్ పెట్టి ఆ రోడ్డు వస్తే కొడంగల్ కోసికి పట్టణాల రూపురేఖలు మారుతాయి, ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా బాగుంటుంది అని చెప్పి ముఖ్యమంత్రితో కూర్చొని నేను మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అందరం మంత్రి సత్తాయి రెడ్డి అందరం కూర్చొని ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని లెటర్ పంపించి నితిన్ గడ్కర్కి ఆయన ఇమ్మీడియట్ రోడ్ శాంక్షన్ చేసాడు. అలాంటి పనులు చేస్తా ఉన్నాను. నువ్వేం చేసినావు 9 ఏళ్ళు? గతంలో సిమెంట్ కంపెనీ తెస్తాను, అవి తీస్తా, రైలు తెస్తాను. మరి ఎంపీ ఉన్నావు, పీకి రైలు తీసుకురాపో. ఎంపీ ఉన్నావా, రైలు ఎందుకు చేస్తావు? అంటే పార్లమెంట్ అవి పండుకుంటున్నావు, దమ్ము దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట. ఆయన అన్నీ కూడా బస్ డిపో, ఫైర్ స్టేషన్, 300 కోట్లు పీఆర్ రోడ్లు, 200 కోట్లు ఆర్ఎండ్బి రోడ్లు మొత్తం శాంక్షన్స్ ఇస్తే ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలో జరుగుతుంది, ప్రతి తాండల రోడ్ వేస్తున్నారు. బస్ డిపో కంప్లీట్ అయిపోయింది, బస్ స్టాండ్ అవుతూ ఉంది, వెజిటేబుల్ మార్కెట్ అయిపోయింది, కొడంగల్ హాస్పిటల్ సిద్ధంగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది, కోజీ హాస్పిటల్ కంప్లీట్ అవుతూ ఉన్నది, డిగ్రీ కాలేజ్ కంప్లీట్ అయిపోయింది, 7 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ దొద్దబాద కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ కూడా కంప్లీట్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి, ఒకటొకటి చేస్తూ ఉన్నాం. కరోనా వచ్చింది కాబట్టి కొంత డిలే అయింది తప్ప పనులు జరుగుతూ ఉన్నాయి. 80% గ్రామాలలో రోడ్లు అయిపోయినాయి, ఇంకొక 20% ఉన్నాయి, చేపిస్తూ ఉన్నాం, వెంబడి ఫాలో అప్ చేస్తూ ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే అదే పాత కథ, అన్ని నేనే తెచ్చిన చేతగాని మాటలు, సన్యాసి మాటలు. ఒకటే సమాధానం చెప్పాలను, 2017 రాజీనామా చేసి పారిపోయినాం, కాంగ్రెస్ కండలు కట్టుకున్నాం, 2018 ఇవన్నీ శాంక్షన్ తీసుకొచ్చినాం. దానికి సమాధానం చెప్పు. దమ్ము దద్దము ఉంటే, దాని ధైర్యం ఉంటే కొడంగల్ చివరస్తకు రా, చర్చకు రాడి, నువ్వు డేట్ చెప్పి ఎప్పుడేటప్పుడు సిద్ధమున్నాం. మేము చర్చించగలిగే నేనే సవాల్ చేస్తున్నా, నువ్వు ఎప్పుడొస్తావో కొడంగల్ అంబేద్కర్ చివరస్తలో చర్చిద్దాం. కొడంగల్ అభివృద్ధి ఏం జరిగింది, ఎవరి ధైర్యం జరిగిందో దానికి సిద్ధమా అని నేను సవాల్ చేస్తున్నా. ఇప్పటికి 30 కోట్లు తీసుకొచ్చినాం కొడంగల్ కో
అయితే ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు కూడా ప్రతి సవాళ్లతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరు చేసిన అభివృద్ది అనే దానిపై ఇరు పార్టీల కార్యకర్తల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. నియోజకవర్గ అభివృద్ది జరిగిందని, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ది పనులను సైతం తానే అభివృద్ది చేయించానంటున్న రేవంత్ మాటల్లో ఎంత నిజముందో, అలాగే తాను ఎమ్మెల్యేగా గెలిచిన మూడేళ్లలో నియోజకవర్గ వ్యాప్తంగా 300 కోట్లతో పీఆర్ రోడ్లను, 200 కోట్లతో సీసీ రోడ్లను వేయించానంటున్న నరేందర్ రెడ్డి మాటల్లో ఎంత నిజముందో చూడాలంటే ఇరు పార్టీల నాయకులు బహిరంగ చర్చకు రావాల్సిందే. పనులు చేస్తూ ఉన్నారు కదా, కొన్ని పనులు 2018-19 అప్పుడే కొన్ని రేవంత్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడే కొన్ని జీవోలు తీసుకురావడం జరిగింది. అటువంటి పనులు కూడా కొన్ని జరుగుతున్నాయి. నరేంద్ర రెడ్డి అయిన తర్వాత కూడా కొన్ని పనులు అభివృద్ధి చేస్తున్నాడేమో, నేను కాదంటలేము, కానీ పెద్ద పనులు ఏం చేసినావు, కొన్ని కోట్ల పనులకి రోడ్డు తీసుకొచ్చినా అని చెప్పండి. మరి ఒక 69 జీవో ద్వారా ఆయన ఒక సాగునీటి ప్రాజెక్టును తీసుకొస్తే నేటికి దాన్ని దిక్కు దివాణం లేకుండా పోయింది. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారి పేరు వస్తుందని చెప్పి చేయలేకపోతుంది. మరి ఆ పనులన్నీ ఇప్పుడు మీరు మొదలు పెట్టండి, మీరు చేసినట్లు ఉంటుంది అభివృద్ధి. ఇంకేమైనా ఇప్పుడు రోడ్లు మళ్ళీ రోడ్డు యథాస్థితికి రోడ్లు వచ్చినాయన్ని, కొత్త రోడ్లు ఇప్పుడు అంతారం నుంచి తొలత మన ఊర్ల వరకు, మన బాలంపేట వరకు ఆ రోడ్డు అప్పుడు చేసిన రోడ్డు ఈరోజు పానికి రాకుండా రోడ్లు అన్నీ. మొన్న 25వ తారీఖు నాడు కాటన్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం చేయడానికి వచ్చిన రేవంత్ రెడ్డి గారు కోడంగల్ మండలంలో మొత్తం నేనే అభివృద్ధి చేసినానని చెప్తున్నాడు. కానీ ఆయన 2017 నాడే రాజీనామా చేసిండు. రాజీనామా చేసిన తర్వాతనే మొత్తం వర్క్స్ అన్ని వచ్చినాయి. 2018 నుంచి ఇప్పటి వరకు ఎన్ని అభివృద్ధి ప్రోగ్రామ్స్ అయితే కానీ, కోతికి బతికిపోనేమో జూనియర్ కాలేజ్ కానీ, మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కొడంగల్లే కానీ, దౌలతాబాదే కానీ, మన కొడంగల్లే కానీ, అన్ని గ్రామాల్లో ఏ కొడంగల్ కాన్స్టిట్యున్సీలో మొత్తం అభివృద్ధి చేసింది నరేందర్ రెడ్డి గారు. కానీ నరేందర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని ఓరవలేకనే ఎవరినో రెచ్చగొట్టి నరేందర్ రెడ్డి గారిని తిట్టిపిచ్చి మళ్ళీ వేరు వేరే బూత్ మండల్లో కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని అందరూ తిట్టిపిచ్చి ఈ సంస్కృతి మంచిది కాదు కొడంగల్ తాలూకాలో. ఇప్పటి వరకు ఎలాంటి ఘర్షణ కూడా జరగలేదు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఎవరిని కూడా ప్రోత్సహించకుండా తిట్టడానికే కానీ అభివృద్ధి చేయడానికి ఒక సవాల్ విసిరినావు. నరేందర్ రెడ్డి గారు కూడా ఒక సవాల్ విసిరారు. ఒక కొడంగల్లో ఒక చర్చ పెట్టండి, చర్చ పెట్టి ఎవరు అభివృద్ధి చేశారు, ఏమేం చేశారు ఒకసారి చర్చించుకుందాం. మీరు కూడా రండి, మీరు విఘ్నులు, మీరు వచ్చే ఒక డేట్ ఇవ్వండి. నరేందర్ రెడ్డి గారితో కూడా మేము ఒక డేట్ ఇప్పిస్తాం. దయచేసి మీరు ఎవరిని దూషించకుండా ఒక ఇలాంటి మంచి సంస్కృతికి అలవాటు పడి మంచిగా ఉండి కొడంగల్ని అభివృద్ధి చేయడానికి నరేందర్ రెడ్డి. అయితే ఇద్దరి నాయకుల మధ్య కొనసాగుతున్న ఈ విమర్శల మధ్య రాజకీయం వేడెక్కి కింది స్థాయి క్యాడర్ కార్యకర్తలు సవాళ్ల ప్రతి సవాళ్ల చేస్తున్నారు. మరో ప్రక్క నాయకుల మాటలు పర్వం చివరికి ఏ స్థాయికి చేరుకుని ఏం జరుగుతుందో వేచి చూడాలి.